ఇక్కడికి వచ్చాం మనం. దీని ప్లేస్ వచ్చేసి రేప్ సీడ్ ఫ్లవర్స్, 1000 ఏకర్స్. అరే లోనకి రావాలంటే ఒక 5 RMB కట్టాలి, డబ్బులు కట్టాలి. ప్లస్ అది కూడా మనకి క్యూఆర్ కోడ్లో అన్నీ చూపించాలి, గ్రీన్. అప్పుడైతే పంపిస్తాం. సీడ్ గార్డెన్కి వచ్చాం, ఫ్లవర్ గార్డెన్స్కి. రేప్ సీడ్ ఒక ఫ్లవర్స్. ఇప్పుడు చూస్తున్నారంటే నా వెనకాల మొత్తం అంతా ఎల్లోనే. ఆల్మోస్ట్ 1000 ఏకర్స్ ఉందంట ఇదంతా. సో 1000 ఏకర్స్లో ఇది ఉంది. కానీ అంతకుముందు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వాటర్ ఉంది కదా, సో అక్కడ బోట్లు ఉన్నాయి వెనకాల. అక్కడ ఆ బోట్లలో మనం వచ్చేసి వెళ్ళొచ్చు, ఒక రౌండ్ వెళ్ళొచ్చు అనమాట లోనకి వచ్చిన తర్వాత. కానీ అన్ఫార్చునేట్గా ఈ రోజు వచ్చేసి ఎవరు లేరంట బోట్లకి వెళ్తాం, దానివల్ల మనం బోట్ మిస్ అయిపోయాం. లేకపోతే చక్కగా ఒక రౌండ్ వేసి రావచ్చు బోట్ మొత్తం చుట్టూత. సో కానీ మనం ఆ చెట్ల దగ్గరికి మట్టికి వెళ్ళలేము, ఎందుకంటే మధ్యలో వాటర్ ఉండే, దానికి ఏ బ్రిడ్జి లేదనమాట వెళ్తానికి అటు. సో ఇక్కడ ఒక కొన్ని మొక్కలు ఉన్నాయి రేప్ సీడ్, దానికి మీకు చూపిస్తాను చూడండి. చాలా పెద్దది, ఒక ఆల్మోస్ట్ 1000 ఏకర్స్ అని చెప్తున్నారు వీళ్ళు, చూడాలి. అది కాకుండా పక్కన ఇంకా ఫ్లవర్స్ ఉండే చూడండి వెనకాల, నా వెనకాల చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ ఏరియా అంతా. వాడు అక్కడ రేప్ సీడ్ అక్కడ పెట్టాడు. ఈ మధ్యలో ఒక రివర్ తర్వాత వచ్చేసి, ఒక కాలువ తర్వాత వచ్చేసి ఇలాంటి ఫ్లవర్స్ పెట్టాడు అనమాట మొత్తం. ఇక సో అదంతా ఇదేనమాట ఇక మొత్తం అంతా. అది కాకుండా ఈ పక్కన వచ్చేసి ఫార్మింగ్ కూడా చేస్తున్నారు, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ అంతా సెలరీ తోట అనమాట ఇదంతా. సో దీని రైట్ రౌండ్ మొత్తం అంతా అదే డ్రిప్ సిస్టమ్ అనమాట మొత్తం అంతా వాటరు. కానీ కాలువలతో వేరు ఇదంతా ఉండే, కానీ ఒక్కొక్క కాలువ కానీ దానికి కూడా పైపు డ్రిప్స్ మనం జల్లుతుంది కదా డ్రిప్ సిస్టమ్, అట్లా పెట్టేసి ఉండేవి అనమాట. సో ఏరియా అంతా ఫార్మింగే. సో ఆల్మోస్ట్ ఇది వాళ్ళు చెప్తూ 1000 ఏకర్స్. 1000 ఏకర్స్ వాతావరణం వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ పక్షులు కూడా చాలా కనపడుతున్నాయి. ఇక్కడ మనకి సిటీల్లో ఎప్పుడు కనపడవు అంతగా పక్షులు. సో ఇక్కడ చాలా ఉన్నాయి, బటర్ఫ్లైస్ ఉన్నాయి, చాలా నీట్గా ఉందన్నమాట. ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తే ఎట్లా కూడా ఒక అతన్ని పట్టుకున్నారు మనం బోటు నడుపుతానికి. సో మనం బోటు తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అంట దాన్ని రైట్ రౌండ్ వేస్తానికి. ఒకసారి చూద్దాం, ఎక్కి చూద్దాం ఎట్లా ఉంటుందో. అక్కడ కూర్చుంటే కూడా మంచి సిట్టింగ్ ఇచ్చినట్టు ఉన్నారు, చూద్దాం. ఒక అబ్బాయి తీసుకొస్తున్నాడు బోటు. మన బోటు నడిపే అతను, లోతు ఎంతో లేదు ఇది, చాలా తక్కువ లోతు ఉంది.